దట్ ఈజ్ జగన్. రాజకీయాల్లో విమర్శలు ఆరోపణలు కామన్ అయిపోయాయి. గతంలో ఇవే ఆరోపణలు విమర్శలు హుందాగా ఉండేవి. కాకపోతే ఇప్పుడే చాలా ఆలస్యంగా దిగజారిపోయాయి. ఇక ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే రోత పుడుతోంది. కాకపోతే అక్కడక్కడ కొందరికి మాత్రం ఇటువంటి వాటికి మినహాయింపు ఇవ్వచ్చు. అటువంటి వారిలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఒకరు. నంద్యాల ఉప ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గురించి చేసిన అనుచిత వ్యాఖ్యలు మాత్రం పెద్ద దుమారమే రేపాయి. దీంతో తరువాత జాగ్రత్త పడ్డారు. ఇదంతా ఎందుకంటే నెల్లూరు జిల్లా వెంకటగిరిలో జగన్ పాదయాత్రలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా కలిచేడులో చేనేతలతో ఆత్మీయ సదస్సు జరిగింది. సరే, సదస్సు అన్నాక సమస్యలు పరిష్కారాలపై చర్చలు తప్పవు కదా. అదే సమయంలో జగన్ చేనేతలకు పలు హామీలను కూడా గుప్పించారు. అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. చంద్రబాబులాగా అవసరానికి హామీలు ఇచ్చేసి తర్వాత మరిచిపోవడం తన నైజం కాదన్నారు. పోయిన ఎన్నికల్లో చేనేతలకు చంద్రబాబు ఇచ్చిన హామీలేంటి, ఎంతవరకు నెరవేరాయన్న విషయంలో జగన్ మండిపడ్డారు. అదే సమయంలో చేనేత కార్మికులలో ఒకరు మాట్లాడుతూ తమ సమస్యలను ప్రస్తావించేందుకు చట్టసభల్లో ఎవరూ లేరని అన్నారు. వెంటనే జగన్ స్పందిస్తూ కర్నూలు ఎంపీ బుట్టా రేణుక విషయాన్ని గుర్తు చేశారు. చేనేతల సమస్యలను ప్రస్తావిస్తారనే బుట్టా రేణుకమ్మకు టికెట్ ఇచ్చామన్నారు. ఎంపీ బుట్టా రేణుకమ్మ కూడా చేనేత వర్గాలకు చెందిన వ్యక్తి అని జగన్ అన్నారు. భవిష్యత్తులో మరో వ్యక్తికి టికెట్ ఇస్తామని కూడా చెప్పారు. అంతేకాని రేణుక గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అది కూడా ఎంపీ గురించి మాట్లాడుతూ బుట్టా రేణుకమ్మ అనే సంబోధించారు. వైసీపీలో నుండి టీడీపీలకు ఫిరాయించినా కూడా జగన్ ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా చేయలేకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.